ఇంకొక మాట ఆలోచన చేయాలి, తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు, నేను తెలంగాణ గులాబీ జెండ లేపినాడు, నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం ఆ జెండా ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు. ఇది చాలా చైతన్యమున్న గడ్డ. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరసం చూపెట్టాలని రిజైన్ చేస్తే, ఉప ఎన్నిక వచ్చిక నేను పోటీ చేస్తే 2.5 లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. కరీంనగర్కి ఆ గౌరవం దక్కుతుంది. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది. ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. దేశంలో ఒక చట్టం ఉంది, విద్యా చట్టం. ఎన్ని జిల్లాలు ఉంటే ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ, నేను 150 ఉత్తరాలు రాసిన, 100 సార్లు అడిగిన, అయ్యా మేము కొత్త రాష్ట్రమైనాం మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. దేశంలో నరేంద్ర మోడీ 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలేదు. కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్, నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తానడు. ఆ రోజు నేను చెప్పిన, నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికీ తెలుసు, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నరు. అందుకోసం నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచారు. 4 రూపాయల పనైనా చేసిండ్రా ఇక్కడ గెలిచిన బండి సంజయ్, మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా లొడా మతం పిచ్చి అదోటి తోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించడు తప్ప ఎవ్వలకన్నా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చుకో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఏ విధమైన కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడతదా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగు మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా? బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది. మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే లేని దెబ్బతింటాం, ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని నేను కోరుతా ఉన్నా.